हाई फ्रेंड्स वेलकम बैक टू कनेक्टिंग सीधर यूट्यूब चैनल वीडियो लो यूट्यूबर की अंटे बिगिनर यूट्यूबर की चाला चाला मंची वीडियो इदी सो असलो चाला चाला उपयोगकरमैनटुवंटि वीडियो एंदुकंटे चाला मंदी चाला चाला मिस्टेक चेस्ता उंटारु वाळ्ळकि तेलियकुंडाने चाला मिस्टेक चेस्ता उंटारु सो नेनु कूडा एन्नो मिस्टेक चेसा चाला सो ना एक्सपीरियंस लो उन्न मिस्टेक्स अंड नेनु तेलुसुकुन्न कोन्नि मिस्टेक्स मीकु ई रोज़ षेर चेस्तानु ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే పార్ట్ 2 కూడా చేయడానికి రెడీ ఇంకా చాలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో ఒక టాప్ 10 మిస్టేక్స్ అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ తో సో మీకు ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి వితౌట్ నాలెడ్జ్ డోంట్ టెల్ యువర్ వ్యూవర్స్ సో జనరల్ గా మనము చాలా వరకు ఏందంటే ఇది తెలుసు కదా అని చెప్పేసి నా ఉన్న నాలెడ్జ్ తో చెప్పేస్తా ఉంటాం అది రైటా రాంగా అనేది కొత్త యూట్యూబర్లు ఇవన్నీ ఎక్కువ ఆలోచించారు వీడియో మనం పోస్ట్ చేస్తున్నామా లేదా అనేది చూస్తారు కానీ सो नो प्रापर नॉलेज अंटे प्रापर गा नॉलेज लेकुंडाने वाळ्ळु वाळ्ळ वीडियोलो मंची गानी चेडु गानी चेप्ता उंटारु अला कादु सो जनरल गा मीरु नॉलेज तोने चेप्पालि ए वीडियो चेसिना ओक यूट्यूबर चेस्तुन्नाम अंटे इप्पुडु टीवीलो वस्तुंदंटे मनं निजमनि नम्मुतां कदा सेम याज ए डिजिटल अनेदि कूडा प्रति ओक्करु कूडा नम्मुतारु काबट्टि मी वीडियो चूसी इदि फेक अनि कूडा एप्पुडु अनुकोवद्दु ई चानल फेक अनि मात्रं मीरु मुद्र वेसुकोकंडि सो अंदुकने वितौट ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మీరు మాత్రం వీడియోస్ చేయకూడదు మంచిగా నాలెడ్జ్ సంపాదించండి ఏదైతే కంటెంట్ చేయాలనుకుంటారో దాని మీద గ్రిప్ సంపాదించండి అప్పుడు దెన్ అప్లోడ్ యువర్ వీడియోస్ ఓకేనా సో ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది యూట్యూబ్ గురించి అసలు ఏమీ నాలెడ్జ్ ఉండదు బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తారు తప్పు మీద తప్పు వీడియోలు చేసుకుంటా ఛానల్ నే పోడగొట్టుకుంటారు టర్మినేట్ చేసుకుంటారు ఇలా ఎందుకు అవుతుందంటే యూట్యూబ్ గురించి వీడియోలు చేస్తారు ఏదో కొంచెం ఏదో రెండు వీడియోలు ఒక వీడియో వరకు చూస్తారు పెట్టేద్దామని చెప్పేసి పెట్టేస్తారు కానీ అక్కడ స్ట్రైక్ వస్తుంది కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తుంది వైలేషన్ అవుతుంది సో ఛానల్కి వ్యతిరేకంగా చేసినందుకు యూట్యూబ్ కంపెనీ గైడ్ లైన్స్ కింద మీ ఛానల్ని టర్మినేట్ చేస్తారు సెకండ్ మిస్టేక్ వచ్చేసి మీకు మిక్స్డ్ కంటెంట్ ఈ మిక్స్డ్ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు చాలామంది మిక్స్డ్ కంటెంట్ చేస్తారు దీని గురించి మీకు తెలియాలంటే ఫుల్గా నిన్న ఒక వీడియో పెట్టాను ఇక్కడ ఐ కార్డ్లో కూడా నేను పెడతాను లింకు అక్కడ క్లిక్ చేసి చూడండి సో ఫుల్ నాలెడ్జ్ వస్తుంది మిక్స్డ్ కంటెంట్ పెట్టాలనా లేదా మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి మిక్స్డ్ కంటెంట్ వల్ల ఉపయోగాలు ఏంది లాభాలు ఏంది నష్టాలు ఏంది మిక్స్డ్ కంటెంట్ మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను సో మిక్స్డ్ కంటెంట్ అంటే ఏం లేదు ఒక సబ్జెక్ట్ కాకుండా ఒక కేటగిరీ కాకుండా నాలుగైదు కేటగిరీలు గురించి చెప్పేదాన్నే మిక్స్డ్ కంటెంట్ అంటారు దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నిన్ననే పెట్టిన వీడియో దానికి వెళ్ళి చూడండి ఓకేనా సో మీరు మిక్స్డ్ కంటెంట్ పెట్టకుండా ఓన్లీ ఒక వన్ నీచ్ అంటే ఏదైనా ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయండి దాంట్లో నువ్వు 100 వీడియోలు చేయి 1000 వీడియోలు చేయి కానీ ఒకటే కేటగిరీకి సంబంధించిన వీడియోలు చేయండి ప్రాపర్ నాలెడ్జ్ తెలుసుకొని దాని మీద వీడియోలు చేయండి ఓకేనా సో చాలామంది ఇది ఏం తెలుసుకోకుండా ఊరికనే బండగా ఏదో చెప్తున్నామా పోతున్నామా అన్నట్టుగా చేస్తూ ఉంటారు అది పెద్ద మిస్టేక్ అది బ్లండర్ మిస్టేక్ అది అండ్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి మీకు బీ కన్సిస్టెంట్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూట్యూబర్లకి నేను ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక సందర్భంలో బీ కన్సిస్టెంట్ అంటే మీరు రెగ్యులర్గా వీడియోలు అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి సో చాలామంది ఏం చేస్తారంటే కన్సిస్టెంట్ ఎందుకు మెయింటైన్ చేయాలనేది నేను చెప్తా ఒకవేళ మెయింటైన్ ఏ విధంగా చేస్తారంటే చెప్తా మామూలుగా వారానికి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి 10 వారాలు అప్లోడ్ చేస్తున్నారు వీక్ అప్లోడ్ చేస్తున్నారు దట్ ఈస్ ఫైన్ దట్ ఈస్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు ఆ వీక్ అప్లోడ్ చేస్తున్నారు అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటున్నది ఏమనుకుంటున్నారు ఏం వీడియో అప్లోడ్ చేయాలనుకుంటారో పర్ఫెక్ట్గా చేస్తున్నారు థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేసుకుంటున్నారు ఆ వీక్ అప్లోడ్ అవుతుంది అయిపోతుంది ఇంకో ఆయన ఏం చేస్తారు తెలుసా తెలియని ఆయన తెలుసుకున్న ఆయన అట్లా చేస్తాడు తెలుసుకున్న ఆయన ఏం చేస్తారంటే ఒక్క రోజులనే 5 వీడియోలు అప్లోడ్ చేస్తాడు దాని తర్వాత అసలు వీడియోలే అప్లోడ్ చేయడిగా మర్చిపోతాడు మళ్ళీ ఎప్పుడో గుర్తున్నాడు 15 రోజులకు మళ్ళీ అప్లోడ్ చేస్తాడు ఒక్క వీడియో అంటే చేసినాడు 3-4 వీడియోలు 5-6 వీడియోలు చేయకపోతే అసలే లేదు సో ఆ విధంగా ఎప్పుడు కూడా వేయదు యూట్యూబ్లో గ్యాప్స్ అనేది యూట్యూబ్లో ఎప్పుడు రాకూడదు నువ్వు చూడండి అబ్జర్వేషన్ చేయండి 10 మిలియన్స్ ఉన్నా 100 మిలియన్స్ ఉన్నా 80 మిలియన్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తారు ఎందుకు ఆ కన్సిస్టెంటీ అనేది మెయింటైన్ చేయాలి ఆ మెయింటెనెన్స్ అనేది చేయాలి ఆ యూట్యూబ్ ఛానల్ ఆగిపోకుండా మీ సబ్స్క్రైబర్లు యాక్టివ్గా ఉండడానికి ఆ కన్సిస్టెంటీ అనేది మెయింటైన్ చేయాలి వాళ్ళ కోట్లల డబ్బులు వస్తాయి ఇలా ఆపితే కూడా కొన్ని సంవత్సరాల దాకా కూడా వస్తాయి ఎందుకు ఛానల్ గ్రోత్ కాకుండా సరే ఉన్న వీడియోల్ని ఉన్న ఛానల్ని అలా మెయింటైన్ చేస్తూ వెళ్ళడానికి అట్లా రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు దాంతోపాటు ఛానల్ కూడా గ్రో అవుతుంది ఓకేనా సో ఎంత పెద్ద ఛానల్ అయినా ఎంత పెద్ద ఎన్ని మిలియన్స్ సబ్స్క్రైబర్లు ఉన్నా బీ కన్సిస్టెంట్ వీక్లీ అయినా 2 డేస్కి ఒకసారా 1 డేకి ఒకసారా నువ్వు ఏమనుకుంటున్నావు ఆ రోజు నాడు 100% వీడియో అనేది
అప్లోడ్ అవ్వాలి. పెట్టినాడే నాలుగు వీడియోలు పెట్టి లేనినాడు అసలే కాకుండా అట్లా మెయింటైన్ చేయండి, కరెక్ట్గా మెయింటైన్ చేయండి, ఓకేనా? సో ఒక ఫోర్త్ మిస్టేక్, కన్ఫ్యూజింగ్ యువర్ టైటిల్స్, యూట్యూబ్ టైటిల్స్ అంటే ఒక వీడియోని మనం చేసేటప్పుడు అసలు ఏం టైటిల్ పెడుతుర్రో అర్థం కావట్లేదు. టైటిల్కి థంబ్నెయిల్కి సంబంధం లేకుండా ఇస్తారు, క్లిక్ బైట్స్ చేస్తూ ఉంటారు. టైటిల్స్లో కూడా మీరు క్లిక్ బైట్ చేస్తూ ఉంటారు. సో అందుకనే మీరు సెర్చబుల్ కంటెంట్స్ మాత్రమే, సెర్చబుల్ కంటెంట్ టైటిల్స్ మాత్రమే మీరు పెట్టాలి. ఏదైతే థంబ్నెయిల్లో పెడుతున్నామో, ఏదైతే ట్యాగ్లో పెడుతున్నామో, ఏదైతే డిస్క్రిప్షన్లో పెడుతున్నామో ఆ సింక్ అయి ఉండాలి, దాని సేమ్ టాపిక్ అయి ఉండాలి. టాపిక్ ఒకటై ఉండి మామూలుగా సబ్జెక్ట్ ఒకటై ఉండి లోపల కంటెంట్ ఒకలా ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు అది స్పామ్ అవుతుంది. దానివల్ల మీకు చాలా ప్రాబ్లం వస్తుంది, మెటాడేటా ఇష్యూ వస్తుంది. అర్థమవుతుందా? సో అందుకనే మీరు టైటిల్ ఏది పెట్టాలనుకుంటారో సెర్చ్ చేయండి, ఆ టాపిక్ మీద సెర్చ్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసి అది కాపీ చేసుకొచ్చి తీసుకొచ్చి మీరు పేస్ట్ చేయండి, దాని మీద వీడియోలు చేయండి. కానీ సంబంధం లేకుండా ఊరికనే మీకు ఇష్టం వచ్చినట్టుగా, అంటే చాలామంది స్పెల్లింగ్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు, క్యాప్స్ లాక్ యూజ్ చేయరు, ఒక ప్రాపర్గా టైటిల్ అనేది పెట్టరు. సో మినిమం అనేది నాలెడ్జ్ ఉండాలి దాని మీద. తెలియకపోతే యూట్యూబ్లో వందల వీడియోలు ఉన్నాయి, వేల వీడియోలు ఉన్నాయి, దాని గురించి తెలుసుకొని ఒక ప్రాపర్గా ఎట్లా పెట్టాలి టైటిల్స్ అనేది కూడా మీరు పెట్టండి. నేను దీని మీద వీడియో చేశానా లేదా అని ఉంది కదా, 100% చేశాను, చూడండి, ఓకేనా? సిక్స్త్ మిస్టేక్ వచ్చేసి మీరు చాలామంది ఇంట్రోలు వాడుతూ ఉంటారు. ఇంట్రోలు చాలా వీక్గా ఉంటాయి వాళ్ళ ఇంట్రోలు. వాళ్ళ ఇంట్రోలు చూస్తుంటే మనకే పిచ్చిలేస్తూ ఉంటుంది. ఎప్పుడే కానీ ఇంట్రో చూసినప్పుడు ఇంట్రెస్ట్గా అనిపించాలి, కానీ అంటే పిచ్చిగా ఉందే, బోరింగ్గా ఉందే, స్కిప్ చేసేలాగా ఎప్పుడు కూడా ఉండదు. మీరు ఇంట్రో చేసినప్పుడు చాలామంది 1 మినిట్ వరకు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు, మేధావులు. ఎప్పుడే కానీ అన్నన్ని నిమిషాలు వీడియో ఒక ఇంట్రో ఎప్పుడు కూడా ఉండదు, అసలు వీడియో అనేది చూడరు, అక్కడే మీ వీడియో అనేది డెడ్ అవుతుంది. సో ఇంట్రోస్ ఎప్పుడు కూడా లెంత్ ఉండేలాగా చూసుకోకండి, షార్ట్గా 5 to 9 seconds ఉండేలాగా చూసుకోండి. చాలా స్వీట్గా చూపించాలి, చాలా బాగుండాలి, అట్లా ప్లాన్ చేసుకోండి, ఓకే? సో ఇంకా సెవెంత్ మిస్టేక్ వచ్చేసి చాలామంది, హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఏం చేస్తారు ఫ్రెండ్స్, నేను ఇవాళ మంచి కంటెంట్ పెడుతున్నా ఫ్రెండ్స్, అది అంటే ఎనర్జీ అనేది లేకుండా ఒక వీడియో నేను నీ దగ్గరికి వచ్చి చూస్తున్నారంటే వాళ్ళు ఏదో మూడ్ ఆఫ్లో అయ్యో, ఇంకేదో అయ్యో, ఇంకేదో అయ్యో నీ దగ్గరకు వచ్చి చూస్తున్నారు, నీ వీడియోని చూస్తున్నారు. కొన్ని కోట్ల వీడియోస్లో నిన్నే చూడాలని ఏముంది? నిన్నే వచ్చి ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఎట్లా చెప్పాలి? చాలా ఎనర్జెటిక్గా మాట్లాడాలి, చాలా బూస్టప్ ఉండాలి, వేరే వాళ్ళకి నీ మాటలు ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా పనిచేయాలి. సో అట్లా ఉండాలి. కానీ వాడొచ్చి రిలా అయిపోయి, ఏం ఛానల్ రా బాబు, గీదానికి ఎందుకు వచ్చినా మనం, ఈయనకేం చెప్పొస్తలేదు, నాకేం చెప్తాడు అన్న విధంగా ఎప్పుడు కూడా మీరు ఉండకూడదు. సో అందుకనే బీ ఎనర్జీ. అట్లా ఎట్లా ఉండాలంటే మనము ఎనర్జీ ఉన్నప్పుడే వీడియోలు చేయండి. ఎనర్జీ లేకపోతే మీకు డల్గా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, సర్ది అయినప్పుడు, లేకపోతే ఇంకేదో హెల్త్ బాగాలేనప్పుడు, అనీజీగా ఉన్నప్పుడు వీడియోలు చేయకండి. ఎవరు చేయమంటున్నారు? దానికి షార్ట్ వీడియో చేయండి. షార్ట్ వీడియో చేయకపోతే ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అట్లా చేయండి, లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్ ఎనేబుల్ చేసుకొని దాని మీద కొంచెం దాని మీద ఏదైనా పెట్టండి, యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. కానీ మొత్తానికే మీరు ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చెప్పాలి కదా అన్నట్టుగా చెప్పడం అట్లా చెప్పకండి. ఎప్పుడు కూడా మీ ఛానల్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఓకేనా? సో ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఒక యూట్యూబ్ వ్యూవర్స్కి, అండ్ యాజ్ ఏ క్రియేటర్గా మనం చెప్పే బాధ్యత అది, ఓకే? అండ్ 8th మిస్టేక్ వచ్చేసి మీకు మోనటైజేషన్ టూ ఎర్లీ. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇవాళ ఛానల్ పెట్టారు, నా ఛానల్ ఇంకా మోనటైజేషన్ కాలేదు, నా ఛానల్ ఇంకా మోనటైజేషన్, సబ్స్క్రైబర్లు చూస్తూ ఉంటారు, వాచ్ టైం చూస్తూ ఉంటారు, చూస్తా దీని మీదనే ఉంటారు. కానీ మీరు ఏం కంటెంట్ పెడుతున్నారు, మరి మీరు పెట్టే వీడియోలు అసలు వైరల్లో ఉన్నాయా, ప్రజెంట్గా ట్రెండింగ్లో ఉన్నాయా, అది చూసే అంటే దానికి వ్యూస్ వస్తాయా రేవా అనేది ఎవరు ఆలోచిస్తలే. ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్. సో మోనటైజేషన్ గురించి వదిలేయండి, మోనటైజేషన్ ఆటోమేటిక్ అవుతుంది. మీ కంటెంట్ కరెక్ట్గా ఉందనుకోండి, ఆడియన్స్కి నచ్చిందనుకోండి, 100% మీ ఛానల్ అనేది ఈజీగా మోనటైజేషన్ అయిపోతుంది తొందరగా. సో నేను ఏమంటున్నా అంటే ఫోకస్ చేయండి కంటెంట్ మీద, అంతేగాని మీ నోయింగ్ యువర్ ఆడియన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆడియన్స్ ఎవరు అనేది తెలుసుకోండి. ఏజ్ వాళ్ళు ఉన్నారు మీ ఆడియన్స్, మీ ఏ టాపిక్ చెప్తున్నారు, ఎవరికి వెళ్తుంది అనేది అనాలిటిక్స్లోకి వెళ్ళండి. అందులో మీరు రీచ్లోకి వెళ్ళండి, ఆడియన్స్ ట్యాబ్లోకి వెళ్ళండి, ఎవరెవరు చూస్తున్నారు, ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, మన ఏ కీవర్డ్స్ పెట్టి సెర్చ్ చేస్తున్నారు, టాప్ వీడియోస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు చూడండి. దాన్ని బట్టి మీరు వీడియోలు రెడీ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా మీ వ్యూవర్షిప్ అనేది పెరగకపోతే నన్ను అడగండి, ఓకేనా? సో ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్. సో 9th మిస్టేక్ ఇది. సో నెంబర్ 9th 9th 10th మొత్తానికి. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో సైజు రాంగ్. చాలామంది సైజ్ అనేది రాంగ్ పెడతా ఉన్నారు, ఇష్టం వచ్చిన సైజులో పెట్టేస్తున్నారు. యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, యూట్యూబ్ ఎడిటింగ్ కానీ, ఎప్పుడే కానీ ఒక పర్ఫెక్ట్ వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నప్పుడు 1920x1080 సైజ్, ఇది ఫుల్ హెచ్డీ సైజ్ ఫార్మాట్, థంబ్నెయిల్ అయినా వీడియో ఎడిటింగ్ అయినా. ఒకవేళ షార్ట్ వీడియో చేయాలనుకుంటే 9:16 రేషియో, అంటే 1920x1080 ఉంటే దాని ఉల్టా 1080x1920,
ఆ విధంగా మీరు వీడియోలు అనేది చేయాలి. కానీ ఇష్టం వచ్చిన వీడియోలు చేసి సైడ్ల నుంచి బ్లాక్ స్ట్రిప్లు రావడం, సైడ్ నుంచి బ్లాక్ స్ట్రిప్ రావడం, ఒక వ్యూవర్ వచ్చి చూసి ఏం వీడియో రా అని అసలు చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటాడు ఆ వీడియో చూడడానికి, ఓపెన్ చేయడానికి కూడా. అందుకనే ఆ కన్ఫ్యూజన్ స్టేటస్ సబ్స్క్రైబర్లకు పెట్టకండి, వ్యూవర్స్ పెట్టకండి. ఎప్పుడు కూడా మీ ఛానల్ అనేది గ్రోత్ అవ్వదు. సో పర్ఫెక్ట్ సైజ్ అనేది పెట్టుకోండి, ఒక రాంగ్ సైజ్ ఎప్పుడు కూడా ఇవ్వద్దు. అర్థమవుతుందా? పిక్సెల్స్లో 1920x1080 సైజ్ పెట్టుకోండి, థంబ్నెయిల్ అయినా ఎడిటింగ్ అయినా. సో ఇంకా 10th మిస్టేక్ వచ్చేసి మీకు ఫస్ట్ 10 సెకండ్స్ అనేది చాలా చాలా క్రూషియల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 10 సెకండ్స్లో మీరు చాలా చాలా ఎంగేజ్ చేయాలి, మీ మాటలతోని బూస్టప్ చేయాలి. వీడియో ఒక 2 నిమిషాలు ఉందో, 3 నిమిషాలు, 5 నిమిషాలు ఉన్నా స్టార్టింగ్ 10 to 30 సెకండ్స్ వీడియో లెంత్ బట్టి, ఇప్పుడు 1 మినిట్ 2 మినిట్స్ ఉంటే స్టార్టింగ్ 10 to 15 సెకండ్స్ బూస్టప్ చేయాలి, ఒక ఎంగేజ్ చేయాలి, ఒక సీక్రెట్ రివీల్ చేయాలి, మధ్యలో ఒక సీక్రెట్ రివీల్ చేస్తా అన్నట్టు చెప్పాలి. ఆ స్టార్టింగ్ 10 సెకండ్స్ అనేది బూస్ట్ చేయగలిగితే, ఆడియన్ని రప్పించగలిగితే, 10 సెకండ్స్ వరకు రప్పించగలిగితే 100% మీ ఆడియన్స్ రిటెన్షన్ కానీ యావరేజ్ వీడియో రిషన్ ఆటోమేటిక్గా వేరిపోతుంది. దాంతో మీకు వాచ్ టైం కూడా పెరుగుతుంది. అర్థమవుతుందా? సో దీని గురించి నేను చాలా వీడియోలు చేస్తాను, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. వాచ్ టైం కనెక్టింగ్ చేద్దాం అనుకోండి, హౌ టు గ్రో యూట్యూబ్ ఛానల్ అనుకోండి, చాలా చాలా టిప్స్ చెప్పాను మీకు, ఓకేనా? సో ఇంకా లాస్ట్ బోనస్ 2 టిప్స్ చెప్తా. సబ్ టు సబ్, లైక్ టు లైక్ బయింగ్ సబ్స్క్రైబర్లు అండ్ వాచ్ టైం. చాలామంది పెద్ద మిస్టేక్ చేసేది ఇదే. సో ఎప్పుడే కానీ మీరు కామెంట్లు స్పామ్ చేయకూడదు, వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి లింకులు పేస్ట్ చేయడం, ఆ విధంగా చేయడం అంటే తెలియదు మీకు, స్టార్టింగ్లో తెలియదు, చెప్పేవాళ్ళు కూడా ఉండరు. సో మీకు ఒకవేళ చెప్పేవాళ్ళు ఉన్నా కానీ ఇట్లాంటి బాబతి వాళ్ళే ఉంటారు అంతా, అంటే అందులోకి చేయి ఇందులోకి చేయి అంటే మీకు తెలియక మీరు చేస్తారు వాళ్ళే తెలుస్తారు కదా, ఆడు నాశనమైంది కాక మీరు కూడా నాశనమయ్యేలాగా చూస్తారు. మన వాళ్ళు అట్టే ఉంటారు, నేను ఒక్కనే అయిపోవాలన్నా వాడు కూడా ఆగమైపోవాలన్నట్టుగా మాట్లాడతారు. సో అందుకనే మీరు తెలియకపోతే తెలుసుకోండి, ఊరికనే తొందరపడకండి. అనవసరంగా మీ ఏదైతే మీ ప్రయత్నం ఉందో, మీరు ఏదైతే కాన్ఫిడెంట్ ఉందో అదంతా లాస్ చేసుకోకండి. అనవసరంగా ఇలాంటి పిచ్చి పిచ్చి దానికోసం ఆరాట పడకండి. ఒరిజినల్గా వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి, ఒరిజినల్గా వచ్చే వాళ్ళే మంచోళ్ళు. సో సబ్ టు సబ్, సబ్ టు సబ్ అంటే ఏంది? వేరే వాళ్ళ ఛానల్కి వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా కదా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ కమ్ టు మై హోమ్ అంటారు. అంటే రకరకాల లాంగ్వేజ్లు యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా మీ ఇంటికి వచ్చిన మా ఇంటికి ఎప్పుడు వస్తారు? ప్లీజ్ కమ్ టు మై హోమ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా నువ్వు నన్ను చేసుకో, అంటే నా కంటెంట్ నచ్చకున్నా నువ్వు చేసుకో. అలాంటప్పుడు ఆ సబ్స్క్రైబర్ దేని కిందకి వస్తాడు? డెడ్ సబ్స్క్రైబర్ కిందకి వస్తాడు. ఆడు ఉంటే ఎంత పోతే ఎంత, కేవలం నెంబర్ పెరుగుతుంది. నెంబర్ ఏం చేసుకుంటావు, ఏం చేసుకుంటావు? ఆ నెంబర్ని చూసుకొని మురవాలి, తలుసుకొని ఏడవాలి. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకో, సబ్స్క్రైబర్ కౌంట్ అనేది అసలు మ్యాటరే కాదు. 1000 సబ్స్క్రైబర్ల వరకు మనకి ఇంపార్టెంట్, దాని తర్వాత అసలు సబ్స్క్రైబర్లు అనేది మ్యాటరే కాదు. నీ దగ్గర కంటెంట్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, జెన్యున్గా చేసుకుంటారు. ఓకే, ఇంకా మీకు మీ ఛానల్ గ్రో అవ్వట్లేదు, ప్రమోషన్ చేసుకోండి. గూగుల్ యాడ్వర్డ్స్ ఉంది, గూగుల్ యాడ్స్ ఉంది, ఫేస్బుక్ క్యాంపెయిన్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ క్యాంపెయిన్స్ ఉన్నాయి. ఈ క్యాంపెయిన్స్లో చేసుకోండి, మీకు ఆర్గానిక్గా వస్తారు. లొకేషన్స్ పెట్టుకోండి, క్యాంపెయిన్స్ చేసుకోండి. దాని మీద మీకు నిజంగా కరెక్ట్గా చేసుకుంటే మీకు వితిన్ 1 మంత్లో 1.5 మంత్లో మీకు మానిటైజేషన్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా మీరు నీచ్ సెలెక్ట్ చేసుకోండి, ఏదైతే మీరు కంటెంట్ బాగా వెళ్తుందని అనుకుంటారో దాని మీద మీరు పెట్టండి. సో ఇంకా లాస్ట్ బోనస్ పాయింట్ వచ్చేసి మీకు, డోంట్ డూ అదర్ వీడియోస్, బీ జెన్యున్, బీ ఒరిజినల్. ఎప్పుడే కానీ ఒరిజినల్ వీడియోలు పెట్టాలి. మీ ఒరిజినల్ అంటే ఓన్ వీడియోలు, మీ కెమెరాతోని సొంతంగా తీసిన వీడియోలు మాత్రమే పెట్టాలి. వేరే వాళ్ళ వీడియోలు యూట్యూబ్లో తీసుకొచ్చిన వీడియోలు తీసుకొచ్చి పెట్టడం, కాపీ రైట్ కంటెంట్ తీసుకొచ్చి పెట్టడం, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకొచ్చి పెట్టడం, వాట్సాప్లో ఎవరో షేర్ చేసిన వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం, ఇది అట్టర్ఫుల్ ఆఫ్ మిస్టేక్స్ అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అట్టర్ఫుల్ ఆఫ్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి, మీ ఛానల్ ఎందుకు గ్రోత్ కాదో నేను చూస్తాను. సో ఒకవేళ మీకు నచ్చిందనుకో ఈ వీడియో, నెక్స్ట్ పార్ట్ 2 చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఇంకా చాలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా చెప్పండి కింద కామెంట్లో. సో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, తెలుగులో ఇంత క్లియర్గా చెప్పిన వీడియోలు ఏవీ లేవు కాబట్టి నిజంగా చెప్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తే నా నుంచి మీరు ఊహించని సబ్జెక్టులు, చాలా చాలా మంచి సబ్జెక్టులు వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ కోసం మెసేజ్ చేయండి. ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్ బాయ్, వందే మాతరం.